హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ గాయత్రి ఈరోజు నేను మీకు సొరచేప పిట్టు అండి సొరపిట్టు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నా వీడియోలో ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సో ఈ సొరపిట్టు మా పల్లెటూరులో ఏ విధంగా వండుకుంటాము అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తానండి సో లెట్ స్టార్ట్ ద వీడియో దీనికోసం ఈ చేపని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు చూసారా ఒక గిన్నెలో మేము అండి ఇది మాకు పల్లెటూరులో అయితే దొరుకుతుంది దొరికినవారు ఎండుగడ్డి వేయచ్చు లేకపోతే కనుక జామ ఆకులతో కూడా జామ ఆకులు ఇలా ఇప్పుడు గడ్డి ఏ విధంగా వేసామో అలాగే ఆకులు కూడా వేసి ఉడకబెట్టొచ్చు అవేమీ లేనివారు ఉత్తనే మనం బౌల్లో వాటర్ వేసి కూడా బాయిల్ చేసుకోవచ్చండి వీటిని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అంటే మనకి ఉడికింది తెలుస్తుంది కదండి ఒకసారి గరిటితో చూస్తే తెలిసిపోతుంది అవి ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి సొరపిట్టుకి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అల్లం ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఈ అల్లం బాగా వేగితే ఫ్లేవర్ వస్తుందండి మనకి కూరకి అలాగే జీలకర్ర ఎన్నుమిర్చి మినప్పప్పు ఉప్పు ఇవి కూడా అవసరం అవుతాయండి కూరకి ఈ అల్లం ముక్కలు కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆనియన్ యాడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం వేయించుకోవాలండి చూసారా చేప ముక్కలు ఉడికిపోయినాయి ఇవి బాయిల్ అయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకోవాలి వాటిని చల్లారనివ్వాలండి చేప ముక్కల్ని ఇప్పుడు ఈ ఆనియన్లో పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి చేప ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇలా శుభ్రంగా కడిగి స్కిన్ మొత్తం తీసేసి ఇలా బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో పసుపు అలాగే ఉప్పు ఉప్పు మన రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి సొరచేప కూరకి పిట్టుకి కారం ఎక్కువ ఉండాలి సో ఇలా కలిపి మొదలగా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో మనం ఆయిల్ యాడ్ చేయాలి మనం ఆల్రెడీ ఆనియన్ వేయించుకున్నాం కదండి అందులో కూడా ఆయిల్ ఉంది సో ఇందులో కూడా ఆయిల్ యాడ్ చేసాం ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి ఈ సొరపిట్టు కూర కానీ చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోనే ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేయాలండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక వేయించుకోవాలి వీటిని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు మినపప్పు యాడ్ చేయాలి ఒక టీ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇది తా పోపులాగా పెట్టుకోవాలండి మనం ఇలా వీటిని వేయించుకుని ఇప్పుడు మనం ఈ వేయించిన తాలింపుని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆనియన్ ఉన్నది కదండి ఆనియన్ మిక్స్ ఆనియన్ పచ్చిమిర్చి వాటిలో ఈ తాలింపుని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సొర పి సొర మిశ్రమం ఉంది కదండి ఆ మిక్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ సొరపిట్టు మనం చేపలు తయారు చేసుకోవడం మాత్రమే కొంచెం టైం పడుతుంది ఈ కూర తయారు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా యాడ్ చేసుకుని వీటిని మగ్గనివ్వాలి ఇలా తాలింపులో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనివ్వాలండి చూసా చూసారా మన సరపిట్టు రెడీ అయిపోయిందండి చాలా యమ్మీగా ఉంది కదా చూడ్డానికి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి ఇది చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్